ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష, ఒక నిమిషం అధ్యక్ష, బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. బడ్జెట్ లో అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో మీరు కొన్ని కార్యక్రమాలు చేశారు, ఈవేళ నేను చేస్తానని చెప్పి ఓ యువ ముఖ్యమంత్రి ముందుకొచ్చారు. ఈ బడ్జెట్ అయిన తర్వాత మీకు అందులో ఉన్నటువంటి లోపాలు అయితే ఎలాగ అమలు చేస్తాడో చూడండి. కనీసం బడ్జెట్ ఇంకా నడుస్తూనే ఉంది, బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నప్పుడు ఏం చేస్తారు మీరు? మీకు ఇంకా కొంత టైం ఉంది, బాగండి. ఆ బడ్జెట్ లో చాలా ఇందులో పొందుపరచడం జరిగింది. అసలు ఇది అమలు జరుగుతుందా లేదా? అమలు జరగకపోతే 5 సంవత్సరాల టైం ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాల టైంలో మీరు విమర్శించవచ్చు, మనందరికీ టైం ఉంది, కానీ వెయిట్ చేయండి. అసలు బడ్జెట్ అమలు జరుగుతున్నారు లేదా చూడాలి కదా అధ్యక్ష. అసలు మీకు బడ్జెట్ లో ప్రవేశపెట్టారు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, అయిన తర్వాత మీరైనా కొంచెం ఆలోచించండి. అందరూ కూడా సీనియర్స్ ఉన్నారు, అందరూ ఆలోచించి వాళ్ళు అమలు చేయలేకపోతే మీ చేతికే దొరుకుతారు కదా. ఎందుకు మీరు ఇంత తొందరపడతా ఉన్నారు? సభ నడవని ఎవరు? ప్రజలు బయట ఏం చెప్పుకుంటున్నారు అధ్యక్ష? సభకి ఏమాత్రం గౌరవం లేదు అధ్యక్ష. ఇక్కడ వాడేటువంటి భాష కూడా చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. ఈ సాంప్రదాయాలు మారిపోయినాయి, దానికి కారణం ఇవాళ పుట్టింది కాదు అధ్యక్ష, గతం నుంచి నడుస్తూ ఉంది. వాళ్ళ 5 సంవత్సరాలు ఉన్నంతసేపు వీళ్ళు మాట్లాడడం, వేళ వచ్చిన తర్వాత మమ్మల్ని అన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ రివెంజ్ తీసుకోవడానికి వారు మాట్లాడడం, ఈ సభ పరిస్థితి ఏమాత్రం మర్యాదకరంగా లేదు అధ్యక్ష. దీన్ని మర్యాదకరంగా జరిపించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈవేళ బయట జనం చూస్తున్నారు అధ్యక్ష. ఈ సభను చూస్తే టీవీ కట్టి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితి వస్తా ఉంది అధ్యక్ష. ఇది ఈ ఒరవడి మార్చాలి. ఈ ఒరవడి మారాలంటే ఈ రోజు పుట్టింది కాదు, ముందు నుంచి ఈ సాంప్రదాయం నడుస్తుంది కాబట్టి వాళ్ళకి బాధలు ఉన్నాయి. ఆ రోజు మీరు అచ్చెన్నాయుడు గారు ఆ రోజు చెప్పడం జరిగింది, నువ్వు రాయలసీమ పెట్టమేనా, నీకు రాయలసీమ రక్తం ఉందా అంటే దాన్ని మళ్ళీ దాన్ని రివెంజ్ తీసుకోవడానికి మగాడు వేనని అడిగితే దానికి వీళ్ళు రివెంజ్ తీసుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఒకరిపై ఒకరు దుష్ప్రచారం చేసుకుంటూ ఈ పౌరుష పదజాలంతో మాట్లాడుకుంటే ఈ సభ సజావుగా జరగదు అధ్యక్ష. ఎందుకంటే ఈ సభకి సభకు ఒక గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీకు ప్రజలందరూ కూడా చూస్తున్నారు అధ్యక్ష, మన సమస్యలు ఏదో చర్చిస్తారంటే రోజు ఏదో గొడవ పెట్టుకోవడం, రోజు సభని వాయిదా వేయడం, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అటు ప్రతిపక్షాలు కానీ ఇటు అధికార పక్షం కానీ జాగ్రత్తగా ఆలోచించి మనం మాట్లాడేటప్పుడు కానీ ముందు మీకు టైం ఉంది కదా, ఇంకా ఇప్పుడు ఇప్పుడే కదా అధ్యక్ష, నెల అయింది, నెల 15 రోజులు అయింది, మీకు 4-5 నెలలు ఆగండి, వాళ్ళే దొరుకుతారు కదా మీ చేతికి. 4-5 నెలలు ఆగిన తర్వాత మనందరం కలిసి వాళ్ళు విమర్శించే అవకాశం ఉంది. ఏవైతే ఇప్పుడు చెప్తున్నారో అది అమలు జరపలేకపోతే మనం మాట్లాడచ్చు. ఇంకా అసలు ఏమి లేని దానికి మాట్లాడడం ఎందుకు, ఈ సభ పాడు చేయడం ఎందుకు? మీరు నాడవనేటువంటి బడ్జెట్ సమావేశం నడుస్తుంది, మీకోసం చూస్తున్నారు, ఇటు ఉన్నటువంటి అధికార పక్షం కోసం చూస్తున్నారు, అందరూ కూడా మాట్లాడనివ్వండి. ఏం మాట్లాడతారో ప్రజా సమస్యలు చర్చిద్దాం, దీని తర్వాత వాళ్ళు అమలు చేయలేకపోతే మన చేతికి దొరుకుతారు, మాట్లాడదాం. అప్పటి వరకు ఆగాలి కదా, మరి ఒక్క నెలలోనే ఏమి అమలు చేయలేదు ప్రభుత్వం, ఇంకా పని మొదలు పెడతాం విమర్శింది సార్. కానీ దయచేసి విపక్షాలు కూడా శాంతియుతంగా సభ నడిచే విధంగా స్పీకర్ గారు తమరు దయచేసి మరి సభ సజావుగా నడిచే విధంగా ఇక్కడ మాట్లాడేటువంటి మాటలు కూడా ఇంతవరకు నడిచింది అధ్యక్ష. వాళ్ళకు బూతులు తిట్టారు మొన్నటి వరకు, మళ్ళీ వీళ్ళకు కూడా కోపం వచ్చి వీళ్ళు తిడుతున్నారు, కానీ ఇది ఆగాలి అధ్యక్ష. ఆగకపోతే సభకి ఏమాత్రం మర్యాదకరంగా బయటకు లేదు అధ్యక్ష. దయచేసి చర్య తీసుకుని ఇరుపక్షాలని కూడా మరి మీరు మాట్లాడి సభని ఆటలో పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే బయట ఈ సభకు మర్యాదగా లేదా అధ్యక్ష, బయట చెప్పుకునేటువంటి మాటలు ఏముందిలే అని చెప్పేసి టీవీ కట్టేసి బయటికి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. మామూలుగా టీవీ దగ్గర కూర్చొని మన సమస్యలు ఏమొస్తాయో, మన ఎమ్మెల్యే లేడు వేళ కొత్త ఎమ్మెల్యేలు వచ్చారు మన సమస్యలు చర్చిస్తారని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే ఇక్కడ ఏమా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.